नमस्ते एक्सप्रेस न्यूज़ को स्वागत। साई विष्णु विला चतुर्वाटिक को मोर अरुदैन अवार्ड टाइम्स बिजनेस अवार्ड अंदुकोनुन्न रविशंकर ग्रूप चेयरमैन कंदी रविशंकर डायरेक्टर लो टंगुटूरु मंडलम तूर्पुनायडुपालेम ग्रामंलोनि राधा एक्स सेंटर निर्वाहकुलपै क्रिमिनल केस नमोदुकु चर्यलु तीसुकोवालन्न जिल्ला कलेक्टर दिनेश कुमार अंगनवाडी केंद्रालु पाठशालकु कोडिगुड्लु वेरुशनग चिक्किलनु सरफरा चेस्तुन्न केंद्रान्नि आकस्मिकंगा तनिखी चेसिन कलेक्टर अनुषा होंडा बाइक शोरूम प्रारंभ वैसीपी युवत बालिनेनी प्रणीत रेड्डी వినియోగదారులకు కొత్త మోడళ్లను అందించడం అభినందనీయమన్న ప్రణీత్ రెడ్డి జగనన్న గృహ నిర్మాణ పథకంపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్న కలెక్టర్ దినేష్ కుమార్ సింగరాయకొండ మండలంలో జగనన్న లేఅవుట్లను పరిశీలించిన కలెక్టర్ కమిషనర్లు చెత్త సేకరణ పన్నులు 100% వసూలు చేయాలన్న రీజనల్ డైరెక్టర్ శ్రీనివాసరావు కమిషనర్లతో సమీక్షించిన ఆర్డిడి రాజపానగల్ రోడ్డులోని శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి దేవస్థానములో గణపతి ఉత్సవాలలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన వైసీపీ యువ నాయకులు బాలినేని ప్రణీత్ రెడ్డి ఆలయంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాన్ని 15 లక్షల రూపాయల నోట్లతో ప్రత్యేక అలంకరణ తర్లుపాడ మండలం కలుజువలపాడ వద్ద ఆరోమా హబ్ స్థలాన్ని పరిశీలించిన డోమా పిడి కె సీనారెడ్డి సమీపంలోని భూముల వివరాలు తెలుసుకున్న పిడి త్రిపురాంతక మండలం నందిగడ్డ గ్రామంలో పరిసరాల పరిశుభ్రతపై అవగాహన ర్యాలీ పరిసరాల పరిశుభ్రత పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్న డిఆర్డీఏ పిడి బి బాబురావు कलेक्टरेट विविध विभागों पनीचे सिबंदी विधि समय पालन पाटन जिला रेवेन्यू अधिकारी चिनबोबुलेसु कलेक्टरेट विविध विभाग परशी डीआरओ जिला प्रभुत्व जूनियर कॉलेज महर्दश नाडु नेडुकिंद राष्ट्र प्रभुत्वं पाठशालालनु अभिवृद्धि चेसिंदो अदे मादिरिगा जूनियर कॉलेज अभिवृद्धि चेयालनि निर्णय జిల్లాలోని ఎంపీటీసీల సమస్యలను పరిష్కరించాలన్న నేషనల్ లోకల్ గవర్నమెంట్ ఛాంబర్ జాతీయ ప్రధాన కార్యదర్శి వీరభద్రాచారి గ్రామ స్థాయిలో ఎంపీటీసీలకు నిధులు కేటాయించాలని దీంతో పాటు ప్రోటోకాల్ విధిగా పాటించాల ఉత్తర్వులు జారీ చేయాలని వెల్లడి 108 అంబులెన్స్ లో సుఖప్రసవం నిండు గర్భిణీ ప్రసవం కోసం 108 అంబులెన్స్ లో ఒంగోలుకు తీసుకువస్తుండగా మార్గం మధ్యలోని పురిటి నొప్పులు రావడంతో ప్రసవం చేసిన ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ప్రతి గ్రామంలో నిరుద్యోగులను గుర్తించి వారికి ఆసక్తి ఉన్న రంగాల్లో అడ్వాన్స్ టెక్నాలజీ శిక్షణ ఇవ్వాలన్న జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ స్కిల్ డెవలప్‌మెంట్ పై సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించిన కలెక్టర్ బేస్తవారిపేట మండలం గొట్లమిల్ల వద్ద రోడ్డు ప్రమాదం ఆర్టీసీ బస్సు ద్విచక్ర వాహనం ఢీకొన్న సంఘటనలో ద్విచక్ర వాహన చోదకుడు చలంచెర్ల తిరుపతయ్య అక్కడికక్కడే మృతి సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు పశువులలో లంపి స్కిన్ వ్యాధిని కట్టడి చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందన్న పశుసంవర్ధక శాఖ జిల్లా జాయింట్ డైరెక్టర్ డాక్టర్ బేబీరాణి వ్యాధి లక్షణాలు తెలుసుకొని పశు పోషకులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వెల్లడి ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న కొమరవల మండలం ముత్రాసుపల్లి గ్రామానికి చెందిన పందిళ్ళ రాజశేఖర్ బాధితునికి 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేసిన అమ్మ ఫౌండేషన్ చైర్మన్ బోనేని వెంకటేశ్వర్లు కొమరవల మండలం రెగ్యులర్ తహసీల్దార్గా బాధ్యతలు స్వీకరించిన రమాదేవి గిద్దలూరులోని ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్గా విధులు నిర్వహిస్తున్న రమాదేవి పదోన్నతిపై కొమరవలు తహసీల్దారులుగా నియామకం కొమరవల మండలం ఎడమకల్లులో తాగునీటి సమస్య తీర్చేందుకు తాగునీటి బోర్ ఏర్పాటు చేశామన్న ఎంపీబీ కామూరి అమూల్య మండల పరిషత్ నిధుల నుంచి 2 లక్షల రూపాయలతో బోర్ ఏర్పాటు గిద్దలూరు మండలంలోని సంజీరావుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ప్రజలకు సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కార్యక్రమం సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న మండల వైద్యాధికారిని డాక్టర్ షేక్ సుమయ్య ఎక్స్‌ప్రెస్ న్యూస్ ఇంతటితో సమాప్తం